మాచర్ల పట్టణంలోని మార్కెట్ యార్డుల్లో మార్క్ఫెడ్ ద్వారా కందుల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. కంది రైతులను ఆదుకోవాలన్న ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం కంది రైతులకు మద్దతు ధర 5,450 రూపాయలుగా ఏర్పాటు చేశారు. ఇదే అదునుగా దళారులు అధికారులను లోబర్చుకుని రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను గిట్టుబాటు ధరకు అమ్ముకునేందుకు మాచర్ల మార్కెట్ యార్డుకు వచ్చిన రైతులు రోజుల తరబడి ఎదురు చూడాల్సి వస్తుందన్నారు. దళారులు మాత్రం అధికారులకు డబ్బులిచ్చి రైతు పేరున పత్రాలతో సరుకు అమ్ముకోవటం జరుగుతుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు మాట్లాడుతూ కూలీల పేరుట అధిక మొత్తం డబ్బులు వసూలు చేస్తున్నారని అన్నారు. కూలీలు మాట్లాడుతూ కనీస నీటి సౌకర్యం కూడా కల్పించలేదని, వేసవికాలం కావటంతో నీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నామని తెలిపారు. విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కొమ్మారెడ్డి చెలమారెడ్డి, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ యాగంటి మల్లికార్జునరావు మార్కెట్ యార్డుకి చేరుకుని అధికారులతో మాట్లాడుతూ దళారులను ప్రోత్సహిస్తే సహించమని, రైతుకు న్యాయం జరిగేలా చూడాలని, లేదంటే అధికారులు ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు. అధికారులు మాట్లాడుతూ దళారులను ఎవరిని రానివ్వటం లేదని, సంబంధిత పత్రాలతో వచ్చిన రైతులను మాత్రమే రానివ్వటం జరుగుతుందని, ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటిని సరిచేసి రైతులకు ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు. తాగునీటి సమస్య లేకుండా చేస్తామని తెలిపారు. ఖర్చు ఎంత అమ్మా? 40 తప్ప తగ్గించుకోండి, కలిపి పట్టి కట్టించుకోండి. మేము ఇప్పటి వరకు 4,000 క్వింటాలు కొన్నాం. ఇంకా ఇప్పుడు యార్డ్లో ఒక 4,000 క్వింటాల వరకు స్టాక్ ఉన్నాయి. ఒక 2,000 వరకు కాటాలు కూడా అయిపోయినాయి. వస్తాను ఇవాళ 4-5 రాళ్ళు పెట్టి లోడ్ చేస్తూ పంపిస్తాం. ఇది వచ్చి రేపటి వరకు మొత్తం కంప్లీట్గా క్లియర్ చేసేస్తాం. ఉన్నమాట నీటి సౌకర్యం కూడా క్యాన్లు తెప్పించి ఇప్పుడు ఆల్రెడీ ఒక వాటర్ క్యాన్ ఉంది, ఆల్రెడీ పెట్టాము. దాంతోపాటు ఎంతమందికి ఎన్ని క్యాన్లు ఏర్పాటు చేస్తారు? ఇప్పుడు మొత్తం రమ్ము పెద్ద రమ్ము ఒక 500 లీటర్ క్యాన్ పెట్టేశాము. చాలకపోతే మళ్ళీ ఇంకా 2-3 క్యాన్లు పెట్టి అక్కడక్కడ పెట్టేసి ఏర్పాటు చేస్తాం. దళారులు అనేది మాకు తెలియకుండా మాత్రం మేము దాదాపు వస్తే మేము 1-4 సార్లు పర్యవేక్షణ చేస్తున్నాము. ఏమైనా ఉంటే మాత్రం కలెక్ట్ చేసి పంపిస్తాం. దళారులు అయితే రాలేదు ఇంతవరకు. కూలీ రేట్లు ఎంత తీసుకుంటారు? ఎంత తీసుకోవాలి? ఎంత తీసుకుంటారు? కూలీ రేట్లు మామూలుగా 100 రూపాయలు అండి. నేను నిర్ణయించిన రేటు 100 రూపాయలు. దాని ప్రకారం రైతులు ఎవరైనా వచ్చి వాళ్ళు సొంతంగా అడిగితే వాళ్ళు తగ్గి ఒకళ్ళు అడిగినా కూడా పెంచు తీసుకున్నారని చెప్తే మేమంటే వాళ్ళకి రిటర్న్ ఇప్పిస్తాం. ఇప్పుడు రైతే వచ్చి దాన్ని అంటే జల్లడి తెచ్చుకొని శుభ్రం చేసుకొని అయ్యమ్మితే దానికి ఏమైనా తగ్గిస్తారా? అదే రేట్ తీసుకుంటారు? తగ్గిస్తాం. వాళ్ళకి 40 రూపాయలు చొప్పున తగ్గించి తీసుకుంటాం, ఇప్పిస్తాం. వాళ్ళు కాదు 120 రూపాయలు చొప్పున వస్తూ చేస్తున్నారు. 120 రూపాయలు తీసుకున్నా కూడా వాళ్ళ చేత మళ్ళీ రిటర్న్ ఇప్పించాం. ఇద్దరు ముగ్గురు నిన్న కూడా ఇప్పించాం. ఏది ఈ రోజు కూడా తీసుకుంటున్నారు? తీసుకున్నా కూడా నేను చెప్పాను. ఇప్పుడు సార్ వాళ్ళ ముందు వచ్చిన మొత్తం రిటర్న్ ఏ రోజు సార్ తీసుకోవడం ఇవ్వడం కదా. ఇంకా నిన్న నేను వచ్చి ఏమో నిన్నే సార్ వచ్చింది. రేపు ఇవాళ నేను ఇవాళ నుంచి మొత్తం కూడా రేట్లు కూడా నేను చెప్పిన ప్రకారం రైతులకు ఎట్లా అనుకూలంగా ఉంటుంది దాని ప్రకారం చూసి ఇప్పించేస్తుంది. దళారుల కందులు మాత్రమే మీరు కాటాలు వేస్తున్నారు, చిన్న కారు రైతులు మొత్తం ఆపుతున్నారు అంటున్నారు. అట్లాంటిది ఏం లేదు సార్, అట్లా ఇబ్బంది లేదు, ఎవరు ఏం లేదు. మేము మా ఆధ్వర్యంలో మొత్తం మేము 1-4 సార్లు అబ్జర్వ్ చేసి దళారులు అనేది రాకుండా చూస్తున్నాం. చిన్న రైతులు వాళ్ళు చెప్తా ఉన్నారు 10 రోజుల దాకా పడుకుంటున్నాం ఇక్కడే. అయితే ఏట్లేదు, దళారులే వాళ్ళు ఇచ్చేస్తారు. ఏం లేదు, వాళ్ళే కూడా కంప్లీట్ ప్రతి ఒక్క రైతు కూడా న్యాయం చేస్తాం. అట్లా ఇబ్బంది లేదు.